రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నా అనుకున్నంత సాగు జరగడం లేదు. మెట ప్రాంతాల్లో నీటి వసతులతో పాటు రాయితీపై విత్తనాలు రైతు భరోసా వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతున్నా సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ తీవ్ర వైఫల్యం రైతుల పాలట శాపంగా మారింది. దీంతో ఖరీఫ్ రబీలో రెండో కారు పంటలు సాగు చేసేందుకు రైతులు విముఖత వ్యక్తం చేశారు. దీంతో మెట్ట ప్రాంతాల్లో అనేక ఎకరాలు సాగుకు దూరమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో దీర్ఘకాల పంటలతో లాభాలు గడించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఉద్యాన పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఉద్యాన పంటల్లో ప్రధానమైన జామ్ ఆయిల్ తోటలతో అధిక లాభాలు పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అంతకుముందు అందరూ 3,000-4,000 ఉన్నప్పుడు తీసేశారు. ఏమొస్తలే లాస్ ఎంతగా మళ్ళీ 9,000కి వచ్చారు. కొద్దిగా పర్వాలేదు అనుకున్నాము. ఇప్పుడు 19,000 ఉంది, పర్వాలేదండి. బాగానే ఉంది ఆదాయం, బాగానే ఉందండి. వింజమూరు మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తారు. ముఖ్యంగా మామిడి, బత్తాయి, నిమ్మ, జామ్ ఆయిల్, అరటి, తమలపాకు, బొప్పాయి తోటలతో పాటు మిరప, కూరగాయల పంటల సాగులు చేస్తారు. వీటన్నింటికీ సారవంతమైన నేలలు అవసరం. అతివృష్టి, అనావృష్టి వల్ల రైతన్నల నోటి కాడికి వచ్చిన పంటలు దెబ్బతిని నష్టాల బాట పడుతున్నారు. దీర్ఘకాలిక పంటలైన ఉద్యాన పంటల్లో లాభాలు గడించేవారిని వేళ్ల మీదే లెక్క పెట్టచ్చు. ఎక్కువ శాతం నష్టాల బారిన పడిన వారే కనిపిస్తారు. ఎన్నో సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుతున్న పంటలు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోయాయి. ముఖ్యంగా మామిడి తోటలను పెకలించి వేశారు. బంజరు భూముల్లో బంగారాన్ని పండించే రైతన్నలు అతివృష్టి, అనావృష్టితో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో పామాయిల్ సాగు ఎంతో లాభదాయకమని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. నేటి ఉద్యాన పంటల్లో రారాజు పామాయిల్ అంటున్నారు. పామాయిల్ సాగు చేసిన రైతన్నలు లాభాల బాటలో ఉన్నారు. పామాయిల్ సాగుకు సారవంతమైన నేలలు అవసరం లేదు. తేలికపాటి నేలల్లో సైతం వీటిని సాగు చేసుకోవచ్చు. ఎత్తు పల్లాలు ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీరు ఉన్నప్పటికీ పామాయిల్ సాగుకు ఇక్కడి నేలలు అనుకూలం. నా పేరు కూడా నరసారెడ్డి, మాది వింజమూరు. నాకు పామాయిల తోట, 5 ఎకరాల పామాయిల తోట ఉన్నది. 3వ సంవత్సరం నుంచి పామాయిల తోట కటింగ్ వస్తుంటాయి. కానీ పోయిన సంవత్సరం వరకు కొంచెం వర్షాభావాలు తక్కువ అనుకూలించడం వలన కొంచెం గెలలు లేటుగా వస్తున్నాయి. అప్పుడు రేటు కూడా ఏంటంటే 6 నుంచి 7,000 రూపాయల రేటే ఉన్నాయి. ఈరోజు ఈ వర్ష పోయిన సంవత్సరం కురిసిన వర్షాల వలన ఈ సంవత్సరం పంట చాలా బాగున్నది. ఈ పంట రేటు కూడా గవర్నమెంట్ వారు రేటు కూడా బ్రహ్మాండంగా ప్రకటించినారు. దాదాపు 20,000 రూపాయలు రేటు ప్రకటించినారు. దీనివలన ఏంటంటే మాకు చాలా లాభదాయకమైన పంట. ఈ పంటని వేసేదానికి కొత్తగా రైతులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వాలు మొక్కలు, తర్వాత డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ ఏంటంటే అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తున్నందువలన ఏంటంటే అప్పుడు కొంతవరకే వేసినారు. ఇప్పుడు చాలామంది వేసేదానికి సుముఖంగా ఉన్నారు. అలాగనే మాకు ఇట్లా ఇచ్చినట్టు గత ప్రభుత్వాలు ఇచ్చినట్టే కానీ ఇప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషను మొక్కలు కానీ ఇస్తే రైతులకి ఆనందదాయకమైన పంట. దీని లైఫ్ 25 సంవత్సరాల వరకు పెద్ద కూలీలతో కూడా ఖర్చు లేని పంట, రిస్క్ లేదు రైతుకి. రైతుకు ఆనందదాయకమైన పంట. సంవత్సరానికి వచ్చేసి 15,000 నుంచి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి దీని మీద ఆదాయం వచ్చేసి ఇప్పుడుండే పరిస్థితులను బట్టి 1,00,000 రూపాయలు ఆదాయము సమకూరుస్తుంది. 10 ఎకరాల పామ్ ఆయిల్ సాగు చేసిన రైతన్న నేటి కాలంలో లాభాల బాటలో ఉన్నారు. కూలీలతో పెద్ద అవసరం లేదు. సాగు చేసిన 3 సంవత్సరాల్లో పామ్ ఆయిల్ కాయలు కోతకు వస్తాయి. 6 సంవత్సరాలు గడిచే నాటికి మంచి దిగుబడి వస్తుంది. సంవత్సరంలో 7 నెలల నుంచి 8 నెలల కాలం దిగుబడినిస్తుంది. 1 ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు పెట్టుబడి సరిపోతుందని రైతులు తెలుపుతున్నారు. సంవత్సరానికి ఎకరాకు 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతులు వెల్లడిస్తున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం వింజమూరు మండలంలో 250 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేసి ఉన్నారు. అలాగే దుత్తలూరు, అన్మసముద్రంపేట మండలాల్లో మరో 100 హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేసి ఉన్నారు. నెలకు 2 కోతలు కోయవలసి ఉంటుంది. ఎలాంటి తెగుళ్లు కూడా ఉండవు. నేటి ఉద్యాన పంటల్లో రారాజుగా విరాజిల్లుతున్న
పామ్ ఆయిల్ ధర టన్నుకు 20,000 రూపాయలు పలుకుతుంది. గతేడాది 9,000 రూపాయలు ఉండగా అంతకు మునుపు 5,000 నుంచి 6,000 రూపాయలు మాత్రమే ఉండేదని రైతులు తెలుపుతున్నారు. ఆ రోజుల్లోనే లాభాలు రావడంతో 4 సంవత్సరాల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో చెట్లు ఎండిపోతుండగా వాటిని కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలి పామ్ ఆయిల్ చెట్లను కాపాడుకున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల్లో 3 సంవత్సరాల పామ్ ఆయిల్ సాగులో డిప్ ఇరిగేషన్ నుంచి మొక్కలు సేంద్రియ ఎరువులు తదితరాలు సబ్సిడీ ద్వారా రైతులకు అందేవి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే అన్ని వసతులు కల్పిస్తే ఎక్కువ మంది రైతులు పామ్ ఆయిల్ సాగుకే మొగ్గు చూపుతారు. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.